జూన్ 4న దేశంలో ఏర్పడేది ఇండియా కూటమి అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకత పెరుగుతోందని చెప్పారు. యూపీలో బీజేపీ ఒకటే సీట్ గెలుస్తుందని చెప్పారు రాహుల్ గాంధీ. దేశంలో జరిగే ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడే ఎలక్షన్స్ అన్నారు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్. ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఒకటే సీటు గెలుస్తోందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశంలో రైతులు, పేదలు, కూలీలు, యువకుల ప్రభుత్వం రాబోతోందని చెప్పారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మొదటగా MSP రుణమాఫీ అమలు చేస్తామని చెప్పారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఏ శక్తి అడ్డుకోలేదన్నారు రాహుల్ గాంధీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీ ప్రయాగ్రాజ్లో జరిగిన బహిరంగ సభకు హాజరయ్యారు. బీజేపీ RSS इस पर आक्रमण कर रहे हैं और मैं उनको कहना चाहता हूं, अम्बेडकर जी का संविधान, महात्मा गांधी जी का संविधान, जवाहरलाल नेहरू हिंदुस्तान का संविधान, कोई भी शक्ति इसको फाड़ कर फेंक नहीं सकती है। ये जनता का संविधान है। मनरेगा में 250 रुपए मिलता है, हम मजदूरों को 400 रुपए मनरेगा में और आशा और आंगनवाड़ी महिलाओं को दुगनी आमदनी देने जा रहे हैं। దేశంలో జరిగే ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడే ఎన్నికలన్నారు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్. రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకునే వాళ్ళు ఒకవైపు, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరుకునే వాళ్ళు మరోవైపు ఉన్నారన్నారు. ये चुनाव कोई सामान्य चुनाव नहीं है, ये चुनाव सामान्य चुनाव नहीं है 2024 का, ये चुनाव लोकतंत्र बचाने का है। जिस तरीके से संविधान मंथन हुआ था, उसी तरीके से इस बार संविधान मंथन होने जा रहा है। ప్రయాగ్రాజ్ కాంగ్రెస్ సభలో తొగ్గిసలాట జరిగింది. సభా వేదికపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ రాగానే సభలో జనం బారికేడ్లను దాటి వేదికకు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో తొక్కిసలాట జరిగింది, పలువురికి గాయాలయ్యాయి. దేశంలో రైతులు, మహిళలు, యువతకు న్యాయం జరిగేందుకే తాము పోరాటం చేస్తున్నామన్నారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్. దేశం కోసం కాంగ్రెస్ చేస్తున్న పోరాటాన్ని డైవర్ట్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు జయరాం. वो जाति के बारे में वो प्रकाशित नहीं हुआ, 3 साल लगे उसको फाइनलाइज अंतिम रूप देने में, तब हमारी सरकार चली गई और मोदी सरकार ने वो कभी प्रकाशित नहीं किया. आज भी मोदी सरकार ने अपना पोजिशन स्पष्टीकरण नहीं दिया है कि क्या वो सामाजिक, आर्थिक और जनगणना के पक्ष में है कि नहीं. పంజాబ్ ను క్లీన్ స్వీప్ చేస్తామన్నారు AICC జనరల్ సెక్రటరీ KC వేణుగోపాల్. కాంగ్రెస్ అన్ని రాష్ట్రాల్లో పుంజుకుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందన్నారు. పంజాబ్లోని లూథియానా, జలంధర్, అమృత్సర్లలో కాంగ్రెస్ MP అభ్యర్థులు, సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు KC వేణుగోపాల్.